సిటీలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖైరతాబాద్ సహా సిటీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ్ పర్యటించారు. జీహెచ్ఎంసీలో 67,000 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతోందన్న ఉత్తమ్, సిటీలో అభివృద్ది మాత్రం కనిపించడం లేదన్నారు. కేసీఆర్ కేటీఆర్ కమిషన్లకు అలవాటయ్యారని చెప్పారు. అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. జిల్లాల్లోనూ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొంతమంది కాంగ్రెస్ నేతలు మక్తాలో పర్యటిస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారు, వచ్చినటువంటి వర్షాలకు ప్రజలు ఏం చెప్తున్నారు, వాళ్ళకు ఏం సూచించారు అనేటువంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. సార్, మీరు ఆల్రెడీ పర్యటన చేస్తున్నారు వరద ప్రాంతాల్లో, ఏమని చెప్తున్నారు ప్రజలు? చాలా దురదృష్టకరం, బాధాకరం. 3 రోజులైంది చాలా ఇండ్లకు నీళ్లు వచ్చి ప్రభుత్వం నుంచి ఎవరూ పట్టించుకోలేరని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. చాలా ఇండ్లల్లో ఈ ప్రాంతంలో మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి, కరెంటు లేదు, తినడానికి తిండి లేదు, మందులు లేవు, చాలా దయనీయమైన పరిస్థితి. కేసీఆర్ కేటీఆర్ అట్టర్ ఫెయిల్ అయిపోయారు. అనేక సంవత్సరాల నుంచి అబద్దాలు చెప్తూ, అసలు హైదరాబాద్ నగరాన్ని ఏదో డల్లాస్ అన్నారు, ఇస్తాన్బుల్ అన్నారు, 1,000 కోట్లు ఖర్చు పెట్టవన్నారు. ఒకటే ప్రశ్న అడుగుతున్నా, వర్షం పడితే నీళ్లు వెళ్ళిపోయి డ్రైనేజ్ చేయలేని వీళ్ళు ఇక హైదరాబాద్ ఏ నగరం చేస్తారో ఆలోచన చేయాలి. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి పరిపాలనే, చనిపోయిన సంఖ్య కూడా తప్పు చెప్తున్నారు. మాకున్న అంచనాల ప్రకారం 100కు పైగా జనం చనిపోయారు. చాలా దురదృష్టకరం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అప్పీల్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ఆదుకోండి, నిత్యావసర వస్తువులు సప్లై చేయండి. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల నుంచి ఏం చేసింది, మేము 67,000 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీకి ఖర్చు చేశాము, అభివృద్ధి కనపడడం లేదు అని చెప్పి మీ బట్టి విక్రమార్కను కూడా అసెంబ్లీలో నిలదీసిన పరిస్థితి ఉంది. 60,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారే, మేము అనుకుంటున్నామంటే ఆ పైసల్లో ఎక్కువ భాగం వాళ్ళ జేబుల్లో కమిషన్లకు పోయింది. 60,000 కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టి ఉంటే సరిగ్గా మరి ఈ పరిస్థితిదా? అరే, వర్షం పడితే నీళ్లు పోకుంటే నువ్వు 60,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినావు, నీకే తెలవాలి. ప్రజలకు మాత్రం మేలు జరగలేదు, ఇది స్పష్టంగా అవపడుతుంది కదా. పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ ఫెయిల్ అయినారు. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మరి, ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఈ టైంలో డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఈ వాటర్ ని డ్రైన్ చేయండి, రెండు రెస్టోర్ పవర్, మూడోది ఈ ఇబ్బంది పడుతున్న ప్రజలకి కొంత నిత్యావసర వస్తువులు, కొంత పైసలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫైనల్ గా నిన్న మంత్రి కేటీఆర్ కొన్ని చోట్ల పర్యటన చేశారు, కొంతమంది పబ్లిక్ వచ్చి సమస్యలను అడిగారు, కానీ పోలీసులను అడ్డుకున్నారనేది పబ్లిక్ చెప్తున్నట్టు అనమాట. దీని మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు నడిపేది మొత్తం రాజ్యం పోలీసులతోనే. అరే, వాళ్ళని కేసీఆర్ ని కేటీఆర్ తిరగమని చెప్పు, ఈ మక్తా బజార్లో పోలీసులు లేకుండా తిరగమని చెప్పు, జనం ఏమంటారో తెలుస్తుంది. జనం తీవ్రంగా కోపంగా ఉన్నారు, కానీ వాళ్ళు పోలీసులు పెట్టి వ్యవస్థ నడిపిస్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో శ్రీనివాస్, V6 న్యూస్, మక్తా నుంచి హైదరాబాద్.